ధరణి నాకిచ్చి కట్టబెట్టేయడానికి, నా నుంచి నువ్వు శాశ్వతంగా దూరం అయిపోవడానికి చాలా కష్టపడిపోతున్నట్టున్నావు. ఇందులో కష్టపడ్డమేముంది? మీరు నాకు పని అప్పగించారు, ఆ పని బాధ్యతగా చేస్తున్నాను అంతే. ప్రేమించిన వాణ్ణి పక్కనున్న అమ్మాయికిచ్చి పెళ్లి చేయడం కూడా బాధ్యతే అన్నమాట. మనసుని చంపేసుకుంటూ లోపల కన్నీళ్లు కారుస్తూ ఎందుకీ పని చేస్తున్నామో తెలియకుండా చేసే పని కూడా బాధ్యతగా చేస్తారన్నమాట. మీరేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో నాకు అర్థమవుతుంది, కానీ మీరు ఏం చెప్పినా అది వినడానికి మాత్రం నేను సిద్ధంగా లేను. నువ్వుండు, నాకు తెలుసు. నేను చెప్పే మాట ఏది నీ చెవికి ఎక్కదు. నా గుండె ఘోష నీ మనసు వరకు చేరదు. హార్ట్లెస్ ఫెలో అయిపోయేవారు లక్ష్మి. నాకు చాలా పని ఉంది, మీరు వదిలేస్తే నా పని నేను చూసుకుంటాను. ఈ పనంతా పక్కన పెట్టు, బయటికెళ్ళాలి, పద వెళ్దాం. రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు బయటికి వెళ్తున్నారేంటి? కొందరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు, పెళ్లికి ఇన్వైట్ చేయాలి. దానికి మీరు వెళ్తే సరిపోతుంది కదా, మీకు తోకలా నేనెందుకు రావడం? అవును వరలక్ష్మి గారు, నాకు తోక తక్కువైంది. మీరొస్తే అవతార్లా నాకు తోకున్న ఫీలింగ్ ఉంటుంది, అందుకే రమ్మంటున్నాను. మరి అంత వెటకారం అవసరం లేదు. మరి మొదలు పెట్టింది ఎవరు? తోక తోటకూర కట్ట అనుకుంటూ. సరే సరే, ఇంకాపండి. గెస్ట్ని పిలవడానికి మీరు వెళ్తే సరిపోతుంది, నేనేం రానవసరం లేదు. యాజ్ ఆఫ్ నౌ నువ్వు ఈ మ్యారేజ్కి వెడ్డింగ్ ప్లానర్వి, అవునా కాదా? అవును. నిన్ను వెడ్డింగ్ ప్లానర్గా నేను అపాయింట్ చేసుకున్నాను, అవునా కాదా? అవును. అలాంటప్పుడు నేను చెప్పిన మాట నువ్వు వినాలా, నువ్వు చెప్పిన మాట నేను వినాలా? అవును, తమరు చెప్పిందే నేను వినాలి. అయితే ఇప్పుడేంటి? ఇదిగో ఏంటి గీంటి అనే టైం వేస్ట్ చేయకుండా సైలెంట్గా నన్ను ఫాలో అయ్యిరా. మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నారో ఏంటో దేవుడా, వీళ్ళిద్దరు పెళ్ళి అయ్యే వరకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు తండ్రి. హలో, ఏంటి రా?